వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ వృషదృగ్గోచరాయాథ విష్ణవే సతతం నమః. సదంజన గిరీశాయ వృషాద్రిపతయే నమః. మేరుపుత్ర గిరీశాయ సరస్వామి తటీజుషే. కుమారాకల్పసేవ్యాయ వజ్రదృగ్విషయాయ చ సువర్చరాసుతన్యస్త సైనాపత్యభరాయ చ రామాయ పద్మనాభాయ సదావాయుస్తుతాయ చ త్యక్తవైకుంఠలోకాయ గిరికుంజవిహారిణే హరిచందన గోత్రేంద్ర స్వామినే సతతం నమః. శంఖరాజన్య నేత్రాబ్జ విషయాయ నమో నమః. వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ సనకాది మహాయోగి పూజితాయ నమో నమః. దేవచిత్రముఖానంత దైత్య సంఘ ప్రణాశినే శ్వేతద్వీపవ సన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ చ సానుస్థాపిత తాక్షాయ తాక్షాచల నివాసినే మాయాగూఢ విమానాయ గరుడ స్కంధవాసినే అనంత శిరసే నిత్యమనంతాయ చ తే నమః. అనంత చరణాయాథ శ్రీశైల నిలయాయ చ దామోదరాయ తే నిత్యం నీల మేఘ నిభాయ చ బ్రహ్మాదిదేవ దుర్దర్శ విశ్వరూపాయ తే నమః. వైకుంఠాగత సద్ధేమ విమానాంతర్గతాయ చ అగస్త్యాభ్యర్థితాశేష జన దృగ్గోచరాయ చ వాసుదేవాయ హరయే తీర్థ పంచకవాసినే వామదేవ ప్రియాయాథ జనకేష్ట ప్రదాయ చ మార్కండేయ మహాతీర్థ జాత పుణ్య ప్రదాయ చ వాక్పతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యదాయనే నారాయణ నగేశాయ బ్రహ్మం తోత్సవాయ చ శంఖచక్రవరానమ్రలసత్కరతలాయ చ ద్రవన్మృగమదాసక్త విగ్రహాయ నమో నమః. కేశవాయ నమో నిత్యం నిత్య యౌవనమూర్తయే అర్థితార్థ ప్రదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్ట ప్రదాయినే కుమారధారికావాస స్కందాభీష్ట ప్రదాయ చ జానుదగ్న సముద్భూత పోత్రిణే కూర్మమూర్తయే కిన్నరద్వంద్వ శాపాంత ప్రదాత్రే విభవే నమః. వైఘానస ముని శ్రేష్ట పూజితాయ నమో నమః. సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ సద్భక్త నీలకంఠార్చ్య నృసింహాయ నమో నమః. కుముదాక్ష గణ శ్రేష్ట సైనాపత్య ప్రదాయ చ దుర్మేధః ప్రాణహత్రే చ శ్రీధరాయ నమో నమః. క్షత్రియాంతక రామాయ మత్స్య రూపాయ తే నమః. పాండవాది ప్రహర్త్రే చ శ్రీకరాయ నమో నమః. ఉపత్యకా ప్రదేశస్థ శంకరధ్యాతమూర్తయే రుక్మాబ్జ సరసీకూల లక్ష్మీకృత తపస్వినే లసల్లక్ష్మీకరాంభోజ దత్త కల్హారకస్రజే సాలగ్రామ నివాసాయ సుఖ దృగ్గోచరాయ చ నారాయణార్థితాశేష జన దృగ్విషయాయ చ మృగయారసికాయాథ వృషభాసురహారిణే అంజనా గోత్రపతయే వృషభాచరవాసినే అంజనాసుతదాత్రే చ మాధవీయాగహారిణే ప్రియంగు ప్రియభక్షాయ శ్వేతకోలవరాయ చ నీలధేనుపయోధారానేక దేహోద్భవాయ చ శంకర ప్రియమిత్రాయ చోళపుత్ర ప్రియాయ చ సుధర్మిణీ సుచైతన్య ప్రదాత్రే మధుఘాదినే కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ చ వరాహాచలనాథాయ బలభద్రాయ తే నమః. త్రివిక్రమాయ మహతే హృషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం నీలాద్రినిలయాయ చ నమః. క్షీరాబ్ధినాథాయ వైకుంఠాచలవాసినే
ముకుందాయ నమో నిత్యమనంతాయ నమో నమః విరించాభ్యర్థితానీత సౌమ్య రూపాయ తే నమః సువర్ణముఖరీ స్నాతమనుజాభీష్టదాయినే హరాయుధ జగత్తీర్థ సమస్త ఫలదాయినే గోవిందాయ నమో నిత్యం శ్రీనివాసాయ తే నమః. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కొన్ని కొన్ని వేదవాక్యాలని, వేదం చెప్పిన సూక్తాలను చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, ఇన్ని వేల సంవత్సరాల క్రితమే ఒక చక్కని సమాజం, ఒక పరిపూర్ణమైన దేశం ఎలా ఉండాలో అనేదాన్ని వర్ణించారంటే, నాగరికత ఆనాటికే ఈ దేశంలో అభివృద్ధి సాధించింది అని తెలుస్తుంది. ఇక్కడ అక్కడ చెప్పిన సూత్రాలు నేటికి మనం పరిశీలించినట్లయితే గొప్ప సమాజాన్ని, గొప్ప పౌరుల్ని తయారు చేసుకోగలం అని తెలుస్తున్నది. ముఖ్యంగా దేశభక్తి గురించి చెప్తూ వయం రాష్ట్రే జాగృయామ పురోహితాహ అని యజుర్వేద మంత్రంలో కనబడుతున్నది. మనందరం ఈ రాష్ట్ర విషయంలో, అంటే రాజ్య విషయంలో సావధానులమై ఉండాలి అని చెప్తూ ఇక్కడ పురోహితాహ అనే శబ్దానికి కూడా ముందుగా హితమును కోరువారు అని అర్థాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ముందుగా దేశహితాన్ని కోరేవారెవరో వారు ప్రధానమైన నేతలు అవుతారు, వారు రాష్ట్ర విషయంలో సావధానులై ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ తమ హితం కంటే దేశహితాన్ని కోరేవారే ప్రధానంగా పాలకులు అనిపించుకుంటారు. ఆ పాలకులు అప్రమత్తంగా తమ యొక్క రాష్ట్రాన్ని రక్షించుకుంటారు. అయితే ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ప్రజలే పాలకులు గనక వారు తమ దేశ విషయంలో కూడా అప్రమత్తులై ఉండాలి. దేశక్షేమానికి పనికొచ్చే ఏ అంశమైనా దాన్ని చక్కగా స్వీకరించాలి. దేశం యొక్క సమగ్రతని, క్షేమాన్ని దెబ్బతీసే ఏ అంశాన్నైనా పరిహరించాలి. ఇది ప్రజల యొక్క బాధ్యత. ఈ ప్రజలందరూ కూడాను ఈ భూమిని తల్లిలా చూస్తూ భూమే మాతర్ని దేహి మా భద్రయా సుప్రతిష్ఠితం అని అధర్వేదంలో చెప్పినట్టుగా, సుప్రతిష్ఠితంగా అంటే క్షేమంగా మేము ఈ దేశంలో నిలబడి ఉండాలి అంటే ఈ దేశం అన్ని విధాలా బాగుండాలనే భావం కలగాలి. పైగా దేశ పౌరులు ఏ విధంగా ఉంటే దేశం బాగుంటుంది అంటే పౌర భావన ఎలా ఉండాలో కూడా వేదమాత చెప్తూ ఋగ్వేదంలో భావన కనబడుతుంది. సంగచ్ఛద్వం సంవదధ్వం సంవో మనాం సిజానతాం. ఇది భగవంతుని ప్రార్థిస్తూ చెప్తున్నటువంటి మాట. మేమందరం కూడా కలిసి ప్రయాణించేలాగా, కలిసి పలికేలాగా, కలిసే మనస్సులతో జీవించేలాగా ఆశీర్వదించవయ్యా భగవానుడా అని ప్రార్థన. ఇక్కడ అంటే ఒక ఆకాంక్షను ఇందులో వ్యక్తపరుస్తున్నారు. ఇది ప్రజలందరి ఆకాంక్ష కావాలి. అందరం కలిసి ప్రయాణించడం అంటే ఒక లక్ష్యం దిశగా అందరం ఏకోన్ముఖులం కావాలి అని చెప్పడం. అదేవిధంగా మాట, మనసు, క్రియ మూడు సమత్వాన్ని పొందాలి. ఇదే సమభావన. ఈ రోజుల్లో సమ సమాజం అంటామే, ఆ సమ సమాజ భావన వేదంలో ఎలా పల్లవించిందో పరిశీలించవచ్చు. అంతేకాకుండా భాగం యథాపూర్వే సంజానానా అన్నారు ఇక్కడ. అంటే భాగమును కూడా సమానంగా పంచుకునేదముగాక, ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సంపద ఎవరో కొందరి చేతుల్లోనే కేంద్రీకరింపబడి ఉండకూడదు, అది అందరికీ పంచబడాలి. అయితే వారి వారి అర్హతలను అనుసరించి, వారి వారి శ్రమశక్తిని అనుసరించి, వారి వారి బుద్ధిశక్తిని అనుసరించి ఈ సంపద వారికి లభించాలి. ఎందుకంటే ఎవరి శ్రమకు తగ్గట్టుగా వాటి పరిమితుల్లో వారికి సంపాదన లభించాలి. ఇది తెలుసుకోవలసినది. అలాగా శ్రమపడిన ప్రతి వారికి కూడాను వారికి శ్రమకు తగ్గట్టుగా ఉండాలి. అలాగే దేశంలో పౌరులందరూ కూడా ఏ లోటు లేకుండా ఉండాలి అంటే అందరికీ సమానమైన భాగములు పంచబడాలి. అందుకే అందరూ కూడా ఒకే లక్ష్యంతో జీవించాలి. ఆ లక్ష్యం ఏంటంటే ఈ దేశం బాగుండాలి, దేశంలో ప్రజలందరూ బాగుండాలి, ఇక్కడున్నటువంటి వాతావరణం కానీ, ఇక్కడున్న ప్రత్యేకతలు కానీ కాపాడబడాలి. ఎందుకంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి భౌగోళిక సంపదలు ఉంటాయి, వనరులు ఉంటాయి, వాటిని కాపాడుకోవాలి. అంతేగాని మన స్వార్థాల కోసం అందమైన వృక్షాలను నరికి అవినీతితో పై దేశాలకు దిగుమతులు చేస్తున్నటువంటి దుర్మార్గం దేశంలో ఉండరాదనే భావన మనకు కనబడుతున్నది. అలా మనదైన సంపదలను మనం కాపాడుకుంటూ దేశాభ్యుదయం కలిగించాలి. అంతేకాదు అటువంటి అభ్యుదయాన్ని ఎవరైతే దెబ్బతీస్తున్నారో వారిని ఎదుర్కొనడానికి సమర్థత కలిగిన బలంతో ఉండాలి. ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇదే రక్షణ వ్యవస్థ అనేది చాలా అవసరము. ఈ రక్షణ వ్యవస్థ గురించి కూడా వేదమాత చెప్తున్నది ఇక్కడ. ఎందుకంటే అందరి పట్ల స్నేహభావం ఉండడం ఎంత అవసరమో, మనం ఉన్నంత మాత్రాన అందరూ మన పట్ల స్నేహభావంతో ఉంటారనుకోకూడదు. అది కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే
మనం ఎవరికి శత్రువులం కాకపోవచ్చు, కానీ మన పట్ల శత్రుభావం కలిగిన వారు ఉంటారు. వారి దాడుల నుంచి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉన్నది. అందుకే మనది రక్షణ వ్యవస్థ అంటామే తప్ప ఆక్రమణ వ్యవస్థానం, ఇతర దేశాలపై యుద్ధాలు ప్రకటించడం, వాటిపై దాడి చేయడం కాదు, వాటి దాడుల నుంచి మనం కాపాడుకోవాలి. నిరంతరం కూడా దేశంలో క్షోభం రగలజేస్తూ ఎప్పటికప్పుడు ఏదో అశాంతి కారకమైనటువంటి ఏ బయట శక్తులు ఉన్నాయో వాటి నుంచి కాపాడుకుని వీరులు తయారవ్వాలి భారతదేశంలో. ఆ వీరులు కొందరైతే ఆ వీరుల్ని గౌరవిస్తూ వారికి కావలసినటువంటి మర్యాదనిచ్చేటువంటి పౌరులు కూడా తయారవ్వాలి. అందుకే స్వాయుధం స్వవశం సునీతం ధరుణం రయీణాం అనే మంత్రం ఒకటి వేదంలో కనబడుతున్నది. స్వాయుధం, మనకంటూ ఆయుధ శక్తి ఉండాలి, అలాగే మనకంటూ కంట్రోలింగ్ పవర్, ఇతరులను నిగ్రహించగలిగే శక్తి ఉండాలి. ఈ రెండిటితో ఈ భూమిని భూమి సంపదల్ని కాపాడుకోవాలి అనేటువంటి మంత్రం ఋగ్వేదంలో ఇంద్రసూక్తంలో మనకు కనబడుతున్నది. ఇలాగా ఒక దేశము అంతర్బహిరక్షణ ఎలా ఉండాలో చెప్పబడుతూ పౌరుల్లో ఒక సమత్వ భావం ఏర్పడాలి. ఎన్నో మతాలు ఉండొచ్చు, ఎన్నో కులాలు ఉండొచ్చు, రకరకాల వర్గభేదాలు ఉండవచ్చు, కానీ తన మతం ప్రయోజనాలు, తన కులం ప్రయోజనాలు, తన వర్గం యొక్క ప్రయోజనాలు అని మాత్రమే కాకుండా మొత్తం ప్రజలందరి ప్రయోజనాలు అని తెలుసుకోవాలి. ఇక్కడ వాటి కోసం ముందు మనం పాటుపడితే మొత్తం దేశమంతా కలిసి అభివృద్ధి సాధిస్తుంది. అది సంగచ్ఛద్వం సంవదధ్వంలో దానికి దెబ్బతీసే శత్రువు నుంచి కాపాడుకోవాలి అనేటువంటి భావన స్వాయుధం స్వవశం అనే మంత్రంలో చూపిస్తున్నారు. ఈ విధంగా సమగ్రమైన దేశం యొక్క సంపూర్ణమైన నాగరిక స్వరూపాన్ని ఆనాడు వేదమాత దర్శించి మనకు చూపిస్తున్నది. అలాంటి వైదిక దేశము అభివృద్ధి సాధించుగాక అని భావిస్తూ స్వస్తి. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం పుష్యమాసంలో ఉన్నాం కనుక పుష్యమాస వైశిష్ట్యాన్ని కొంత తెలుసుకుందాం. ఋక్పావితం యో యజుషాహి శ్రీమత్ సామధ్వనిధ్వస్త సమస్త పాతకం చక్రే జగద్వ్యాపనక సర్వదా మమాస్తు మంగళ్య వివృద్ధయే హరిహి. వేదవిదుడు, వేదస్వరూపుడు, వేదవంద్యుడు, వేదవేద్యుడు శ్రీహరికి ఇవన్నీ కూడా బిరుదములు. పుష్యమాసంలో హరిని స్మరించుకునేటువంటి ప్రయత్నంలో వేదస్వరూపునిగా మనం భావించుకోవడానికి మనలను ప్రోత్సహించేటువంటి శ్లోకం ఇది. అక్కడ ఋక్పావితం, ఋక్స్వరూపుడైనటువంటి ఆ స్వామి మనలను అనుగ్రహించడం చేత మనం ఋగ్వేదాన్ని పఠించడం ద్వారా మనం పునీతులం అవుతాం. అలాగే యజుషాహి శ్రీమతు, యజస్సుల చేత అంటే యజుర్వేదాన్ని పఠించడం వల్ల సంపదలను పొందగలిగినటువంటి వారం అవుతాం. అలాగే సామధ్వనిధ్వస్త సమస్త పాపకం, సామధ్వనులు అంటే సామవేదము యొక్క దివ్యమైనటువంటి ఆ మంత్రములను ఎవరైనా పఠిస్తుంటే మనం ఆలకించినట్లయితే ఆ ధ్వని యొక్క ప్రభావం చేత మనం పూర్వం సంపాదించినటువంటి పాతకములు ఏవైతే ఉన్నాయో నశించిపోతాయన్నమాట. ఇక చక్రే జగద్వ్యాపనక ససర్వదా, జగద్వ్యాపకుడైనటువంటి ఆయన ఎప్పుడూ కూడా ఈ ఋక్సామ యజుర్వేదముల ద్వారా లోకాలను ఈ విధంగా రక్షిస్తున్నారు. అటువంటి హరి నా యొక్క పాపములను తొలగించి నాకు నా జీవనంలో సమస్త విధములైనటువంటి మంగళములను చేకూర్చుగాక అని మనం కీర్తించుకోదగినటువంటి మాసం ఈ మాసం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 26వ తేదీ చాంద్రమాన దుర్ముఖ నామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువులో పుష్యమాసంలో బహుళపక్షంలో చతుర్దశి తిథి గురువారం పూర్వాషాఢ నక్షత్రం. ఈ రోజున మనకు మాస శివరాత్రి చతుర్దశి తిథి అనేటువంటిది శివప్రియమైనటువంటి తిథి కనుక బహుళ చతుర్దశి. ఈ బహుళ చతుర్దశి నాడు మనం మాస శివరాత్రిని మనం జరుపుకోవచ్చు. శివ సంబంధమైనటువంటి అభిషేకాలను చేసుకుంటూ ఉపవాస దీక్షను కూడా పోని శివునికి సంబంధించినటువంటి అర్చనాధికములను కూడా మనం నెరవేర్చుకోదగినటువంటి రోజనమాట. ఇవి ఈనాటి తిథి విశేషాలు. సకల జ్ఞాన ప్రదాయిని సరస్వతి దేవి. ఈరోజు సరస్వతి వైభవంలో ఆ అమ్మ వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఒక దీపాన్ని మూకుడు కప్పివేసినప్పుడు
ఆ దీపం ప్రకాశించకుండా మరుగుపడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ మూకుడు తీసివేయగానే అక్కడున్న దీపం తనంతట తానే ప్రకాశిస్తూ చుట్టుపక్కల ఉన్న వస్తువులను కూడా బాగా ప్రకాశింపజేస్తుంది. సరస్వతీదేవి జీవుల లోపల జన్మ జన్మార్జిత కర్మల చేత గూడుగట్టినటువంటి అజ్ఞానం, క్రౌర్యం, వాక్కు సరిగా రాకపోవడం, అసలు వాక్యే రాకపోవడం వంటి జాడ్యాలను సమూలంగా తొలగించేటువంటి శక్తి కలిగి ఉంటుంది. అందుకే శ్రీహర్ష మహాకవి ఇత్యాదులందరూ చింతామణి సరస్వతిని ఉపాసించి మహాపండితులై నైషధాది మహాకావ్యకర్తలయ్యారు. శారదాదేవికి 7 స్వరూపాలు సాధారణంగా ఉన్నాయి. చింతామణి సరస్వతి, మహాసరస్వతి, జ్ఞాన సరస్వతి, నీల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి. ఆశ్వీజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రం నాడు జ్ఞాన సరస్వతిగా అజ్ఞాన స్వరూపులు క్రూరులు అయినటువంటి శంభు నిశుంభులనేటువంటి రాక్షసులను మహాసరస్వతిగా ఆ తల్లి సంహరించింది అని చెప్పి మనకు దేవీ భాగవతం చెబుతూ ఉన్నది. అలాగే కవిరాజ మనోరంజనం కావ్యపీఠికలో ఒక కవి సరస్వతి ప్రార్థన విలక్షణంగా చేశాడు. శ్రీ చింతామణి మంత్ర దేవత జగక్షేమంకరాపాంగ వీక్షా చంద్రోదయ భక్త సేవధి మహాసంగీత సాహిత్య విద్యా చారుస్తన కుంభ శారద మదీయ స్వచ్ఛ జిహ్వాస్థలిన్ వాచా నృత్యము సల్పుగా ఉతన్ కవిత్వ స్ఫూర్తి వర్తిల్లగన్. చింతామణి మంత్రాధిదేవత ఖడగంటి చూపు లోకానికంతా క్షేమాన్ని కలిగించే చంద్రోదయం లాంటిది. ఆ తల్లి భక్తులకు కొంగు బంగారం. అటువంటి వాగ్దేవత నిర్దిష్టమైన నా నాలుక అనే రంగ ప్రదేశమందు కవిత్వపు స్ఫురణ కలిగేట్లు వాచా నృత్యము చేయుగాక అని కనుపర్తి అబ్బయామాత్యుడు మనోజ్ఞంగా ప్రార్థించాడు. వాగ్దేవి స్తుతి ఎల్లవేళలా సర్వకామప్రదం. ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడు అనేటువంటి ఋషి సరస్వతీదేవి యొక్క గొప్ప స్తోత్రం చేశాడు. శాప విముక్తుడు అయ్యాడు. ఎందుకంటే ఒక అపరాధం చేసి తన గురువుగారి శాపం వల్ల అవిద్యుడైపోయాడు. అంటే నేర్చిన విద్యలన్నీ మరిచిపోయాడు. దుఃఖంతో సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడిని ప్రార్థన చేసి వేడుకున్నాడు. సూర్యుడు కూడా అనుగ్రహంతో వేద వేదాంగాలను చదివించాడు. అయితే పూర్వమంత తేజోవంతంగాను బుద్ధిజాడ్యం పూర్తిగా తొలగి మళ్ళీ పూర్వ విద్యా వైభవం పొందాలి అనంటే సరస్వతి కటాక్షం అవసరమన్నాడు సూర్యుడు. ఆ సూర్యుని ఉపదేశంతో యాజ్ఞవల్క్య మహర్షి బాగా శుచిస్నాతుడై భక్తితో సరస్వతీమాతను ప్రస్తుతించాడు. కృపాంకురు జగన్నాథ మామేవం హత తేజసం గురు శాపాత్ స్మృతిభ్రష్టం విద్యాహీనం చ దుఃఖితం. ఓ వాగ్దేవి, నన్ను దయచూడమ్మా, నా తెలివి చదువు గురుశాపం వల్ల బాగా దూరం అయిపోయాయి, మరుపున పడిపోయాయి. మరుపున పడ్డ చదువులన్నీ తిరిగి పొందేట్లుగా అనుగ్రహించు. ప్రతిభను, సభా సత్కారాన్ని అనుగ్రహించు. కాలిపోయినటువంటి విత్తనాన్ని మొలకెత్తించేటువంటి శక్తి దేవతలకు మాత్రమే ఉంటుంది. నువ్వు బ్రహ్మస్వరూపము, విసర్గ బిందు మాత్రలకు అధిష్టాత్రివి. నీవు నీతి స్వరూపము, వ్యాఖ్యాధిష్టాత్రివి. నీ దయలేనిదే, ఎంతటి పండితుడైనా నోరు మెదపలేడు. కాల సంఖ్యాస్వరూపిణివి నీవు. నీకు నమో నమః నమస్కరిస్తూ ఉన్నాను. భ్రమ సిద్ధాంత రూపవు నీవు. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి నీవే అయి ఉన్నావు. ప్రతిభా కల్పనాశక్తులు కూడా నీవే అమ్మా. స్మృతి శక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనాశక్తి యాచతస్యై నమో నమః. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చెయ్యి అని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడు సిద్ధాంతం చేయలేక మోగబోయాట. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి వాణిని ప్రస్తుతించవయ్యా అని బ్రహ్మగారుకు సలహా చెప్పాడు. బ్రహ్మగారు వెంటనే భారతీదేవిని స్తుతించి ఉత్తమోత్తమైనటువంటి సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి సుజ్ఞానం ఉపదేశించాడు. అలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చెయ్యమని అనంతుణ్ణి వేడుకుంది.
అతడు నోరు మెదపలేకపోతే అప్పుడు అక్కడికి కశ్యప ప్రజాపతి వచ్చి సరస్వతీదేవిని ముందు ప్రార్థించవయ్యా అన్నాడు. అనంతుడు భక్తితో సరస్వతీ స్తోత్రంతో గొప్ప వాణ్ణి అయి ఆ సిద్ధాంతాదులన్నీ కూడా చక్కగా చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆ ధరాదేవి మదిలోని భ్రమ ప్రమాదాలన్నీ సమూలంగా తొలగించాడు. కనుక సరస్వతీ ప్రార్థన చేత నిర్మల జ్ఞానాన్ని పొందుతారు, సర్వ విద్యా ప్రతిబంధకాలు తొలగిపోతాయి, సంభాషణ చాతుర్యం అబ్బుతుంది, రచనా నైపుణ్యము కలుగుతుంది, శాస్త్రాధ్యయన ప్రతిబంధకాలుంటే అవి తొలగిపోతాయి, దివ్య వాక్కు వంటి ఎన్నో మహాఫలాలు పొంది జన్మ చరితార్థం చేసుకుంటారు. యావర్ణ పదవాక్యార్థ స్వరూపేణైవ వర్తతే అనాది నిధనా అనంత సామాం పాతు సరస్వతి. శ్రీ వల్లభాచార్య విరచితమైన మధురాష్టకాన్ని ఇప్పుడు చూద్దాం. కృష్ణం వందే జగద్గురుం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే అఖిలం మధురం ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.